చంద్రబాబులో ఒక కరుడు కట్టిన కులవాది ఉన్నారా ఇప్పుడు ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కులవాదిని బయట పెడుతున్నాయా అనేదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఏంటి ఆ నిర్ణయాలు ఆ కులవాది ఎక్కడున్నారు ఆ కులవాది వల్ల చంద్రబాబు గారికి ఒక కుల వ్యాధి పట్టుకుందా అనే ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే గెలిచే అవకాశం లేదని తెలిస్తే గనక ఒక కులానికి ఆ స్థానాన్ని కట్టబెడతారు ఒకవేళ ఇక్కడ గెలుస్తుంది అని ఏమాత్రం ఆలోచన ఉన్నా మరొక కులాన్ని తెర మీదకు తీసుకొస్తారు ఆ సామాజిక వర్గం ఏంటి అనేది పాటికి అందరికీ అర్థమైపోయే ఉంటుంది అయితే గెలిచే అవకాశం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నిలబడుతుంది ఆ సీటు టీడీపీ దళిత నేత అయిన వర్ల రామయ్యతో పోటీ చేయించడం దీని మీదే తీవ్ర విమర్శలు వస్తున్నాయి గెలిచే అవకాశం ఉన్నప్పుడు అగ్రవర్ణాలకి ఈ సీట్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఓడిపోయే స్థానంలో దళిత నేత వర్ల రామయ్యని ఒక బలి పశువును చేయబోతున్నారు అనేది ప్రధానంగా ఆయన మీద కనిపిస్తున్న విమర్శలు ఇదే సమయంలో ఆయన దళితులను ఎంతగా మోసం చేశారో గతంలో ఇప్పుడు కూడా ఇంకా అది కంటిన్యూ చేస్తున్నారు అనడానికి చాలా నిదర్శనాలు ఆయన చేసిన మోసాల లిస్టు ఇప్పుడు తెర మీదకి వచ్చింది అదేంటనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం దళితులకు చంద్రబాబు ఎలా హ్యాండ్ ఇచ్చారో వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు గతంలో టీడీపీ దళిత నేత వర్ల రామయ్యకు చంద్రబాబు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పారు ఆయన ఆ రోజంతా రెడీ చేసి ఫ్యామిలీతో ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఈసారి కుదరదని చెప్పి వర్ల రామయ్యకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు ఆ రోజు 3 రాజ్యసభ సీట్ల అవకాశం ఉంటే గుంటూరు జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పుష్పరాజుకు సీట్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు కూడా మోసం చేశారు అలాగే మోత్కుపల్లి నరసింహులకు కూడా గతంలో గవర్నర్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు ఆశ చూపించిన తర్వాత ఆయనే ఆ విషయం స్వయంగా చెప్పడం జరిగింది అంటే గెలిచే అవకాశం ఉన్న రోజుల్లో దళితులకు అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారు అని చెప్పి తాజాగా వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఒక విమర్శ చేశారు ఎస్సీలుగా ఎవరు పుట్టాలి అని చెప్పిన వ్యక్తి అంటే ఎస్సీలుగా ఎవరు పుట్టాలని అనుకోరు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎస్సీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అని చెప్పి వైసీపీ నేత ఇప్పుడు బయటపడుతున్నారు ఓడిపోయే సీటును వర్ల రామయ్యకు ఇవ్వడం బలిపశువును చేయడం కాదా అనేది అంటే గెలిచే సమయంలో చంద్రబాబు ఆయన సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చారు ఇవాళ ఓడిపోయే సీటుకు పోటీ పెట్టి దళితుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు ఇది దుర్మార్గం అంటూ నందిగం సురేష్ మండిపడ్డం అంటే బలి ఇవ్వడానికేమో దళితులు మాత్రమే ఆయనకు దొరుకుతారు ఇదే గెలిచే సీట్లు అయితే మాత్రం ఆయన సామాజిక వర్గానికి కట్టబెట్టుకుంటారు ఎందుకంటే మంగళగిరిలో ఆయన ఆ పదవిని లోకేష్ గారికి ఇవ్వడం అంటే రేపో మాపో ఎమ్మెల్సీ పదవి పోతుందని అది కూడా ఆయన ఈ సందర్భంగా నందిగం సురేష్ గారు గుర్తు చేయడం అంటే దళితుల్ని ఎంతగా మోసం చేస్తున్నారు ఒక సామాజిక వర్గానికే పరిమితమయ్యి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని తెలిసినా ఇప్పుడు మరోసారి వర్ల రామయ్య గారిని ఎప్పుడైతే రాజ్యసభ పంపిస్తామని చెప్పారో ఈ సందర్భంగా గతంలో దళితులకు ఆయన చేసిన మోసాలను కూడా ఇప్పుడు వైసీపీ నేతలు బయటపడుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి